हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल फ्रेंड्स प्रति ఒక్కరూ మీరు అందరూ एपीपीएससी అటు తెలంగాణ ఇలా ఏ ఉద్యోగాలకైతే మీరు ప్రిపేర్ అవుతా ఉన్నారు తెలుగు రెండు రాష్ట్రాలు కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు నేను మీకు చక్కగా ప్రతి విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు సాయంత్రం 7 గంటలకు కూడా లైవ్ అనేది ఉంది అవి ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి మరియు గ్రూప్ 4 పరీక్షలు రాశారు సో గ్రూప్ 4 పరీక్షకు సంబంధించి కూడా చక్క అన్ని విషయాలను నేను పూర్తి స్థాయిగా మీకు చెప్తా అంతేగాని నాకు దయచేసి ఎవరో కాల్స్ అయితే కనుక చేయకండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 384 384 డిటిస్ ఇవి ఇదేదో వర్క్నే బయటకు వచ్చింది కాదు దీని గురించి చాలా క్లారిటీ ఇస్తాను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మరి ముఖ్యంగా ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతా ఉన్నారు కొందరు సో నేను చాలామంది అనడం అనేది అది వాస్తవమా వాస్తవం కాదా అన్నదని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎలా ఉంటుందంటే తప్పు చేస్తూ ఉంటారు చాలామంది గ్రూప్ చేసే గ్రూప్ 2కి గ్రూప్ 1 ప్రిపేర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంలే సో నోటిఫికేషన్ ఇప్పుడు సడన్గా నోటిఫికేషన్ ఇచ్చేసి అన్నాడు అనుకో ఇప్పుడు ఆఫీసులకు సెలవు పెట్టేసి ప్రిపేర్ అవుతూ ఉంటారు సో నేను చాలాసార్లు కొన్ని విషయాలు చెప్పాను ప్లేయింగ్ కార్డ్స్ ఆడేవాడైతే డైలీ ప్రాక్టీస్ చేస్తాడు క్రికెట్ ఆడేవాడు ప్రతిరోజు నెట్ ప్రాక్టీస్ చేస్తాడు ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ప్రాక్టీస్ ఉండాలి ప్రతిరోజు చదవాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంలా అంటే కుదరదు ఇక్కడ ఇది పోటీ ప్రపంచం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి చాలామంది ఓకే ఇక్కడ నేను అందుకనే ఆన్లైన్ క్లాసులు కానీ ఎవరైనా చెప్తా మీకు ఎకానమీ చూడండి నిన్న జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఈరోజు ఇండియన్ జాగ్రఫీ క్లాస్ కూడా ఉంది 9 గంటలకి సాయంత్రం 9 గంటలకి 7 గంటలకే నార్మల్గా లైవ్ అయిన తర్వాత 9 గంటలకి మళ్ళా ఇండియన్ జాగ్రఫీ అనేది సబ్జెక్ట్ ఉంది సో ఇక్కడ 384 డీటెయిల్ అనేది ప్రభుత్వం జాగ్రత్తగా వినండి దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకోండి టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రింద డిస్క్రిప్షన్ అన్నీ ఇచ్చాను జాయిన్ బటన్ ద్వారా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి 384 డీటెయిలు అన్న నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది ఇది ప్రభుత్వం ఇచ్చింది నేను చెప్పింది కాదు కావాలంటే అడగండి దయచేసి అడగండి 384 డీటెయిలు సో 384 డీటెయిలు అనేది ఇక్కడ ఎలక్షన్ డీటెయిల్ అనేది ఎక్కువ ఉన్నాయి ఎలక్షన్ డీటీలు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి సీసీఎల్ఏ డీటీలు ఉన్నాయి రెండోదిగాను సివిల్ సప్లై డీటీలు ఉన్నాయి మూడోదిగా అత్యధికంగా ఖాళీలు ఉన్నటువంటి డీటీలు ఏది అంటే ఎక్కువగా మేజర్ పార్ట్స్గా 200కు పైగా 251 దాకా ఉన్నటువంటివి ఎలక్షన్ డీటీలు ఉన్నాయి సో ఎందుకంటే త్వరలోనూ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం రాష్ట్రంలో త్వరలో అంటే కనుక రేపు మా పని కాదు ఇంకొక సంవత్సరం పైనే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా ఈ ఒక్కరోజు 2 రోజులు అయిపోయేది కాదుగా సో 384 డీటీలు అనేది వచ్చింది నేను మెల్లమెల్లగా అలాగే గ్రూప్ 1కి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఏ పోస్టులు ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా చక్కగా నేను కనుక్కుంటున్నాను సో మీకు పూర్తి స్థాయిగా చక్కగా అన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయండి ఓకేనా థ్యాంక్ యూ అండి